Hi everyone, hearty welcome to my channel. This is Sujata, and today you are going to learn in this video about Adventures of Tom Sawyer. Kagapothe dinni miru oka story laga, oka movie laga, you can enjoy this. Imagine that you are watching a movie. Picturize whatever I say. Nenu cheppinantha kuda miru imagine chesukunte, picturize chesukunte, just like oka movie laga miru enjoy cheyochu dinni. Hero, heroines, the characters in the story. Let us see. And this, The Adventures of Tom Sawyer, is written by Mark Twain. And if you see the characters in the story, there are 4 kids and 6 adults. 4 kids. Coming to the first one, Tom Sawyer. He is the main hero of the story. ఈ మూవీకి హీరో, ఒక మూవీ అంటే హీరో ఉండాలి కదా, ఆ హీరో ఎవరంటే టామ్ సాయర్. హీఈస్ జస్ట్ 13 ఇయర్ ఓల్డ్ బాయ్, వెరీ మిస్చివస్ బాయ్. మిస్చివస్ మీన్స్ వెరీ నాటీ బాయ్, చాలా తుంటరాడు, అల్లరి పిల్లోడు. వీడు చేసే పనులన్నీ కూడా తుంటరిగానే ఉంటాయి. వీడికి పేరెంట్స్ ఉండరు, నో పేరెంట్స్. పేరెంట్స్ని కోల్పోతాడు, అయితే వాళ్ళ ఆంట్ దగ్గర పెరుగుతాడు. ఆంట్ పేరు పాలీ అన్నమాట. అయితే ఆంట్కి ఇద్దరు పిల్లలు ఉంటారు, సిడ్, మేరీ. ఓకే, వాళ్ళతో పాటు ఇతన్ని కూడా, అంటే టామ్ సాయర్ని కూడా దగ్గర పెట్టుకుంటుంది, పేరెంట్స్ లేరు కదా అని. కానీ వీడు చేసే అల్లరి మాత్రం భరించలేకపోతుంది అన్నమాట. టామ్ సాయర్ అంటే యాక్చువల్లీ తమకి చాలా ఇష్టం. అయినప్పటికీ కూడా వీడు చేసే పనులు బట్టి కుడుతూనే ఉంటుంది వీడిని అస్తమానం. ఏదో ఒక విషయంలో దెబ్బలు తింటూనే ఉంటాడు ఆమెతో. అలా అని ప్రేమ లేక కాదు, వీడు చేసే పనులు బట్టి తింటూ ఉంటాడు. అండ్ ద సెకండ్ క్యారెక్టర్ జో హార్పర్, ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ టామ్. స్టార్టింగ్లో మనకి వీడు కనిపిస్తాడు, జో హార్పర్ కనిపిస్తాడు. వీడు యాక్చువల్లీ డిసిప్లిన్ బాయ్, ఫ్రెండ్ ఆఫ్ టామ్. టామ్కి మంచి ఫ్రెండ్ అనమాట. ఓకే, కానీ తర్వాత ఎప్పుడైతే హకిల్బరీ ఫిన్ ఎంటర్ అవుతాడో, ఈ హకిల్బరీ ఫిన్ చూడండి, థర్డ్, ఈ హకిల్బరీ ఫిన్ అని మీరు లెంగ్దీగా అనుకుంటే కనుక హక్ అని పిలవచ్చు. టామ్, జో, హక్, వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరి గురించి చెప్పున్నాను కదా. కమింగ్ టు ద థర్డ్ వన్, హకిల్బరీ ఫిన్, హక్, స్ట్రీట్ బాయ్. హీ టు హ్యాస్ నో మదర్, హీ హ్యాస్ ఫాదర్, బట్ హీఈస్ అ డ్రంకర్డ్. హీ డ్రింక్స్ అండ్ ఫాల్స్ హీర్ అండ్ దేర్, అంటే తాగి అక్కడక్కడ పడిపోతాడు, పబ్లిక్ ప్లేసెస్లోను, లేకపోతే ఇంకెక్కడైనా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పడుకోవడం నైట్కి. నో హౌస్, ఒక ఇల్లు లేదు వీళ్ళకి. ఒక ఈ అబ్బాయి కూడా 13-14 ఇయర్స్ ఉంటాయి వీడికి. వీడు కూడా స్కూల్కి వెళ్ళడం లేదు, ఏం లేదు, నో స్కూల్, నథింగ్. ఒక కంట్రోల్ అనేది లేదు వాడికి, ఒక గార్డియన్ అనేది ఎవరు లేరు వీడికి. వాళ్ళ ఫాదర్ దారిన వాళ్ళు ఉంటారు, వీడు ఇష్టం అన్నమాట, వాడు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. వెరీ అడ్వెంచరస్ బాయ్, అంటే చాలా సాహసాలు చేస్తాడనమాట వీడు. ఆ సాహసాలు ఎలా అంటే ఆ ఏజ్కి తగ్గ సాహసాలు, అన్నీ ఏదో సంథింగ్ డిఫరెంట్గా చేయాలి, అందరిలాగా ఒబీడియంట్గా కాకుండా. నో వన్ టు టీచ్ హిమ్ యాక్చువల్లీ, వీడు ఎలా ఉండాలనేది టీచ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు వీడికి. కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. ఆ పద్ధతి వీడికి నచ్చుతుంది. ఎవరికి? టామ్ సాయర్కి. స్టార్టింగ్లో వీడితో క్లోజ్గా ఉన్నా, తర్వాత ఫ్రెండ్ అయ్యేది ఇక్కడ వీడితో ఎక్కువ ఉంటాడు. వీళ్ళిద్దరితో ఎక్కువ స్టోరీ రన్ అవుతుంది, స్టోరీ ఎక్కువగా రన్ అయ్యేది వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే వీడు అడ్వెంచరస్ బాయ్, ఈ అడ్వెంచర్స్ టామ్కి బాగా నచ్చుతాయి కాబట్టి ఎక్కువ టచ్లో ఉంటాడనమాట, ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాడు వీడితో. స్ట్రీట్ బాయ్, ప్రాపర్ క్లోదింగ్ ఉండదు వీడికి, ఒక ప్రాపర్ ఫుడ్ ఉండదు. ఎక్కడ దొరికితే అక్కడ అలా తినేయడం, ఎక్కడ అయితే అక్కడ పడుకోవడం. వీడు స్నానం చేయాలనుకుంటే ఒక హీ జంప్స్ ఇన్ టు ద రివర్, ఒక రివర్లోకి దూకుతాడు, అదే స్నానం వాడికి. నో సోప్, నథింగ్. ఓకే, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ టామ్, హకిల్బరీ ఫిన్, హక్. కమింగ్ టు ద బెకీ థాచర్, మరి స్టోరీ అనేటప్పటికీ, మూవీ అనేటప్పటికీ మనకు ఒక హీరోయిన్ ఉండాలి కదా, ఆ హీరోయిన్నే ఈ బెకీ థాచర్. బెకీ థాచర్ ఈజ్ అ క్యూట్ గర్ల్, బ్యూటిఫుల్ గర్ల్. ఓకే, టామ్ సాయర్ లవ్స్ బెకీ థాచర్. దీస్ ఆర్ ద క్యూట్ క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. నౌ కమింగ్ టు ది అడల్ట్స్, ఆంట్ పాలీ. ఆంట్ పాలీ, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ దట్ షీ ఈజ్ ఆంట్ ఆఫ్ టామ్ సాయర్. టామ్ సాయర్ ఈమె టామ్ సాయర్ని పెంచుకుంటుంది. పేరెంట్స్ లేరు కాబట్టి ఈమెకి ఇద్దరు పిల్లలు ఉంటారు, సిడ్ అండ్ మేరీ. సిడ్ ఏమో వీడికన్నా చిన్న ఉంటాడు, మేరీ కొంచెం పెద్దగా ఉంటుంది, టీనేజ్లోనే ఉంటుంది ఆ అమ్మాయి కూడా. వాళ్ళతో పాటు వీడు కూడా పెరుగుతాడు అనమాట ఆంట్ పాలీ దగ్గర. ఆంట్ పాలీని అస్తమ్మని విసిగిస్తూనే ఉంటాడు వీడు.
ఆంట్ పాలు వీణస్తమాన కొడుతూనే ఉంటుంది. అలానే ప్రేమలేఖ కాదు, షీ టేక్స్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ టామ్ సాయర్. చాలా బాగా కేర్ తీసుకుంటుంది టామ్ సాయర్ అంటే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ది ఇంజున్జో. ఒక మూవీ అంటే విలన్ ఉండాలి కదా మనకి, ఆ విలనే వీడు. ఎవరు? ఇంజున్జో. ఇంజున్జో అనేది ఎలా అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఇంకా నువ్వు డబ్బు ఇచ్చి ఎవరైనా చంపిరారా బాబు అంటే చంపొచ్చేస్తాడు. ఇంకా అతనికి ఒక కైండ్నెస్ అని కానీ ఒక మర్సీ అని కానీ ఏమీ ఉండవన్నమాట. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఓకే, వీడికి ఫ్రెండ్ మఫ్ పోటర్. మఫ్ పోటర్ ఆల్సో ఇస్ ఎ డ్రంకర్డ్. చాలా బాగా డ్రింక్ చేస్తాడు వాడు. ఈ డ్రింక్ చేయడంలో వీడికి క్లోజ్గా ఉండి వీడు చేసే చెత్త పనులన్నింటిలో, అంటే వీడు చేసే ఈ మర్డర్స్ కానివ్వండి లేకపోతే ఇంకా ఏ క్రూయల్ వర్క్ అయినా కూడా ఆ క్రూయల్ వర్క్ అన్నింటిలో వీడు కూడా ఉంటూ ఉంటాడనమాట. ఎలాంటి వాటికన్నా వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు అంటారు చూడండి, అలాంటి వాడు. వీడు మెయిన్, వీడికి సపోర్టు ఫ్రెండ్ వీడు మఫ్ పోటర్. ఓకే, కమింగ్ టు ద డాక్టర్ రాబిన్సన్. డాక్టర్ రాబిన్సన్ అనేది లోకల్ ఫిజిషియన్ అనమాట, అతను లోకల్ డాక్టరు. ఓకే, విడో డోగ్లస్. విడో డోగ్లస్ అన్నది ఆ సెయింట్ పీటర్స్బర్గ్ టౌన్లో, అంటే ఇదంతా వీళ్ళంతా ఉన్నది ఎక్కడంటే సెయింట్ పీటర్స్బర్గ్ టౌన్, ఒక టౌన్లో జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట ఈ స్టోరీ అంతా. ఆ సెయింట్ పీటర్స్బర్గ్ టౌన్లో ఒక విడో, ఈమెకి హస్బెండ్ చనిపోతాడు, ఆ ఇంట్లో ఒక్కతే ఉంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ జడ్జ్ థాచర్. జడ్జ్ థాచర్ ఎవరు? బెక్కీ థాచర్ యొక్క ఫాదర్. జడ్జ్ అనమాట ఈయన, ఇతను బెక్కీ థాచర్ యొక్క ఫాదర్. దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. ఈ క్యారెక్టర్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అంటే లింక్ చేసుకోవాలి మీరు ఎవరెవరు ఏంటి అనేది. ఓకే, టామ్ సాయర్, జో హార్పర్, హక్ల్బరీ ఫిన్. టామ్, జో, హక్ త్రీ ఆర్ ఫ్రెండ్స్. ఫస్ట్ వీళ్ళిద్దరు ఉన్న, తర్వాత వీళ్ళిద్దరు అవుతారు. తర్వాత బెక్కీ థాచర్, టామ్స్ గర్ల్ ఫ్రెండ్, అండ్ పాలీ, టామ్స్ ఆంట్, ఇంజున్ జో అండ్ మఫ్ పోటర్స్ విలన్ అండ్ హిస్ ఫ్రెండ్, అదే డాక్టర్ రాబిన్సన్, విడో డోగ్లస్ అండ్ జడ్జ్ థాచర్, ఫాదర్ ఆఫ్ బెక్కీ థాచర్. క్యారెక్టర్స్ క్లియర్? నో గైస్, అర్థమైంది కదా. ఇప్పుడు మనకి 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్స్ని 8 సీన్స్ కింద నేను డివైడ్ చేసి మీకు చెప్తాను. ఓకే, ఆర్ యూ రెడీ టు లిసన్? అయితే మనకి ఫస్ట్ సీన్లో ఎలా ఉంటుంది అని అంటే, ఒక టామ్ సాయర్కి స్కూల్లో సాటర్డే సండే హాలిడేస్ అనమాట. ఆ హాలిడేస్ వచ్చినప్పుడు వాడిని బిజీగా పెట్టాలని, ఏదో ఒక వర్క్ చెప్పాలని వాళ్ళ ఆంట్ పాలు ఉంటుంది కదా, ఆ ఆంట్ పాలు ఏదో ఒక వర్క్లో ఎంగేజ్ చేస్తుంటుంది వీడిని ఎక్కువ. ఆ వీక్ ఏమని చెప్తుందంటే, ఈ హౌస్కి బయట వీళ్ళకి ఈ చెక్కతో ఉన్న ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్స్ అంటే ఏంటి, ఇంటికి గోడ ఆర్ దడి ఏదైనా కూడా ఫెన్సింగ్ అంటారు. ఈ ఫెన్సింగ్ వెళితే వీళ్ళకి ఎలా ఉంటుందంటే చెక్కలతో ఉంటుందన్నమాట. ఈ చెక్కలతో ఉన్న ఫెన్సింగ్కి ఆ వీక్ ఆ సాటర్డే ఏమని చెప్తుంది అని అంటే, దానికి పెయింటింగ్ వేయమంటుంది. వైట్ పెయింట్, వైట్ వాష్ లాగా అంటే వైట్ పెయింట్ వేయమంటుంది అనమాట. వేయమంటే యాక్చువల్లీ టామ్ సాయర్కి ఆడుకోవడానికి స్ట్రీట్స్లోకి వెళ్ళిపోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది వాడికి. అయితే వాడు ఈ వర్క్ ఎంగేజ్ చేస్తా, అంటే మొత్తం టోటల్గా ఈ ఫెన్సింగ్ అంతటికి ఇంటి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. పెద్ద పెద్ద వాల్స్, 3 వాల్స్ ఉంటాయన్నమాట. ఆ వాల్స్ అన్నిటికి పెయింటింగ్ వేసిన తర్వాత నువ్వు ఆడుకోవడానికి వెళ్ళు అని చెప్తుంది ఆంట్ పాలీ. ఆంట్ పాలీ చెప్పినప్పుడు అప్పుడు వీడు ఏం చేస్తాడు, సరే బ్రష్ పట్టుకుని ఈ క్యాన్ పట్టుకుని బయటకు వస్తాడు. సిడ్ లోపలే ఉంటాడు, సిడ్ అండ్ మేరీ ఉంటారు. అయితే వీడిని లోపల వీడిని ఇక్కడ బ్రష్ అనేది స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్ చూస్తారు వీడిని. ఇప్పుడు ఫెన్సింగ్కి బ్రష్ చేయడం అనేది వీళ్ళు ఫ్రెండ్స్ చూస్తారు. ఫ్రెండ్స్ చూసి, అరే ఏంట్రా బాబు ఏం పని చేస్తున్నారో నువ్వు అని, మీ ఆంటీ బాగానే ఇది చేసుకుంటున్నట్టు ఉంది కానీ నువ్వు బాగానే, నీతో బాగానే పని చేయించేస్తున్నట్టుంది కదా అనేసి అంటారనమాట వాళ్ళు. అలా అని అంటే అప్పుడు వాడు ఏమంటాడు, చా అదా అలా అనుకుంటున్నావా, అసలు ఈ వర్క్ అంటే ఏమనుకుంటున్నావు, సో గ్రేట్ వర్క్ ఐఎమ్ డూయింగ్, ఇప్పటి వరకు సిడ్ నా మేరీ కూడా అంటే వాళ్ళిద్దరు కూడా నేనంటే నేను వేస్తాను, నేనంటే నేను వేస్తానని నా దగ్గర బ్రష్ లాక్కోపోయారు, నేనే ఇవ్వలేదు ఇంకా వాళ్ళకి. అంటే వీడు చాలా తెలివైనడు, అలా బ్లేమ్గా ఫీల్ అవ్వడం ఇష్టం లేదు. వీడు తెలివితేటలతో ఏం చేస్తాడు చూడండి ఇక్కడ, వాళ్ళు అడిగారు నేను ఇవ్వలేదు నేనే పెయింట్ చేస్తున్నాను, అసలు ఇది ఎంత ఎంజాయ్మెంట్ వస్తుందో ఈ వర్క్ వల్ల అంటాడు. అవునా, అంత ఎంజాయ్మెంట్ వస్తుందా, అంటే ఇది నీకు పనిష్మెంట్ కాదా అని వాడికి ఒక క్యూరియాసిటీ పెరిగి వాడు యాపిల్ తింటూ వస్తాడనమాట. ఒరే నేను నాకు ఇవ్వరా ఒకసారి, నేను బ్రష్ చేస్తానరా, నేను కూడా చేస్తానరా అంటాడు. అంత బాగుంటుందా ఈ పని, నేను కూడా చేస్తానరా అంటాడు. అంత బాగుండడం ఏంటి, అసలు పెయింట్ అలా వేస్తూ ఉంటుంది, అలా జారుతూ ఉంటా, అబ్బా బాబా ఏమన్నా బాగుంటుంది అంటాడు. అనేటప్పటికి వాడి ఫ్రెండ్ అంటాడు, అబ్బాబా ప్లీజ్రా ప్లీజ్రా ఎవరంటే, నేను ఇవ్వను అంటాడు. నేను అంటే ప్లీజ్రా ఇదిగి యాపిల్ తీసుకుని ఇవ్వరా నాకు ఆ బ్రష్ అంటాడు. అలా యాపిల్ తీసుకుని అది పక్కన నుండి వాడు తింటూ ఉంటాడు, పక్కన వాడు వచ్చి వాడు బ్రష్ చేస్తూ ఉంటాడు. ఈ ఇన్సిడెంట్ చూసిన ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా,
ఆ దారిపోయే ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా ఒకళ్ళ నుంచి ఒకరికి తెలుస్తుంది కదా విషయం. ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చేసరే నేను బ్రష్ చేస్తాను అంటే నేను వేస్తాను, నేను పెయింట్ వేస్తాను అంటే నేను పెయింట్ వేస్తాను. వాళ్ళలో వాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వీడు బ్రష్ ఇవ్వాలి అని అంటే వాళ్ళ దగ్గర ఏదైనా ఇస్తేనే వీడు బ్రష్ ఇచ్చేవాడు అనమాట వాళ్ళు పెయింట్ చేయడానికి. అలాగే వాళ్ళ దగ్గర గ్యాదర్ చేసిన థింగ్స్ ఏంటో చూడండి ఇక్కడ. అంటే త్రీ వాల్స్ పెయింట్ అయ్యే టైంకి వీడు గ్యాదర్ చేసిన థింగ్స్ ఏంటంటే ఒక ఓల్డ్ కైట్, ఒక ఫ్రెండ్ ఏమో కైట్ ఇస్తాడు గాలిపటం, అది ఇస్తేనే వాడిని అలౌ చేస్తాడు పెయింట్ చేయడానికి. ఇంకొకడేమో చచ్చిపోయిన ర్యాట్ ఇస్తాడు, డెడ్ ర్యాట్ ఎలుక అనమాట, చచ్చిపోయిన ఎలుకనిస్తాడు. ఆ యజమ వాళ్ళకి అది థ్రిల్గా ఉంటుంది కదా అది. ఇంకొకడేమో ఓల్డ్ కీస్ ఇస్తాడు, అది పనిచేయని కీస్, అది దానికి కూడా వీడిని అలౌ చేస్తాడు ఒకడిని. ఇంకొకడేమో సింగిల్ అయి ఉన్న ఒక క్యాట్ని ఇస్తాడు, ఒక గుడ్డది అనమాట అది, ఒకన్ను పోతుంది దానికి, ఆ క్యాట్ని ఇస్తాడు. ఇంకొకడేమో పాత బాటిల్ ఒకటి ఇస్తాడు, బ్లూ బ్లూ కలర్లో ఉన్న బాటిల్. అలాగా వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి ఏదో ఒకటి తీసుకుని వాడు వాళ్ళని అలౌ చేసేవాడు అనమాట వర్క్ చేయడానికి. అలాగా టోటల్గా బై షార్ట్ పీరియడ్లో అంటే తక్కువ టైంలో వాళ్ళు ఫెన్సింగ్ వైట్ వాష్ చేయడం అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరినీ పంపించేసి మొత్తం వీడు బ్రష్ చేయలేదు కదా, అసలు వీడు బ్రష్ స్టార్ట్ చేశాడంతే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, అసలు వీళ్ళు పెయింటింగే వేయలే, పక్కన నుంచి చూస్తూ ఉన్నాడు అనమాట. వీళ్ళందరూ వేస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తున్నాడు బాగా వీటన్నిటితో, ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళ ఆంట్ వచ్చేటప్పటికి ఆ బ్రష్ తీసుకుని పెయింట్ ఉంటుంది కదా అది మొత్తం రాసేసుకుని, మొత్తం ముఖము మొత్తం బాడీ అంతా క్లాతింగ్ అంతా డ్రెస్కి అంతా రాసేసుకుని రెడీగా ఉంటాడు అనమాట. ఆంట్ పాల్ ఇట్ హ్యాస్ ఫినిష్డ్ అంటాడు, అయిపోయింది పెయింట్ వేయడం అయిపోయిందని. అవునా ఎంత తొందరగా అయిందని ఆంట్ గబగబా బయటకు వస్తుంది. బయటకు వచ్చి మొత్తం మీద అంతా చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఓ నవ్ యూ కెన్ గో అండ్ ప్లే అని అంటుంది. అసలు చూడండి ఎంత టెక్టికల్ బాయ్ అనేది, ఎంత నాటీ బాయ్ అనేది ఇక్కడ మీకు అర్థం కావాలి ఈ స్టోరీలో. ఈ ఫస్ట్ సీన్ అయితే ఇది ఫెన్సింగ్ నేను. సో ఫస్ట్ చాప్టర్ కంప్లీటెడ్, అంటే ఫస్ట్ సీన్ ఇది. ఓకే గైస్, కమింగ్ టు ది సెకండ్ సీన్. ఇక్కడ సెకండ్ సీన్లో మనకి సండే పెయింటింగ్ అయిపోయింది కదా, వాల్ పెయింటింగ్ అయిపోయింది, ఫెన్సింగ్ది పెయింట్ వేయడం అయిపోయింది. నెక్స్ట్ డే సండే, సండే చర్చ్కి వెళ్తారనమాట వాళ్ళు. ఆ చర్చ్కి అంటే సండే క్లాసెస్ ఉంటాయి, నెక్స్ట్ చర్చ్ క్యారీ అవుతుంది. ఆ సండే క్లాసెస్ అయిపోయిన తర్వాత చర్చ్లో కూర్చున్నప్పుడు ఒక బీటిల్ని తీసుకుని వెళ్తాడు వీడు. బీటిల్ అంటే ఏంటి, పేడ పురుగు. ఆ పురుగుని పాకెట్లో వేసుకుని వెళ్తాడు చర్చ్కి. చర్చ్కి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ నిజం మంచిగా కూర్చొని పాస్టర్ ఏం చెప్తున్నారో అక్కడ ఆయన చెప్పేదంతా వింటూ ఉంటారనమాట. వింటూ ఉన్న టైంలో పాకెట్లో నుంచి నెమ్మదిగా అది తీసి బయటకు వదులుతాడు ఆ బీటిల్ని, ఆ పురుగుని. బయటకు వదిలేటప్పటికి అక్కడ ఒక డాగ్ ఉంటుంది. ఆ డాగ్ ఇంకా దాన్ని చూసి ఇంకా డాగ్ ఆ బీటిలు రెండు కలిపి ఇంకా అది అలా ఎలా వెళ్తా డాగ్ అలా డాన్స్ చేస్తా ఇంకా అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఇంకా అది ఒక అందరూ కూడా చర్చిలో ఉన్న మెంబర్స్ అందరూ పాస్టర్ చెప్పేది వినడం మానేసి ఈ డాగ్ని చూస్తూ ఉంటారు, ఈ డాగ్ని బీటిల్ని. ఇది ఒక సీన్ క్రియేట్ అవుతుందన్నమాట అక్కడ, అంత డిస్టర్బెన్స్ అది. ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ టామ్ ఈజ్ వెరీ నాటీ బాయ్. ఆ నాటీ డీడ్స్లో వాడు చేసిన నాటీ పనుల్లో ఇది ఒకటి, చర్చ్లో అందరినీ డిస్టర్బ్ చేసేస్తాడు. ఓకే అది అయిపోతుంది. నెక్స్ట్ డే మండే, తర్వాత మండే వస్తుంది. మండే స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కి అని బయలుదేరుతాడు. స్కూల్కి అని బయలుదేరిన తర్వాత మార్నింగ్ వెళ్తూ వెళ్తూ ఉంటే ఎక్కడ తగులుతాడు హక్ విడికి. ఫస్ట్ జో హార్పరు, హక్ టామ్ సాయరు ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. ఈ థర్డ్ క్యారెక్టరు అంటే హక్ల్బరీ ఫిన్ అనే క్యారెక్టర్ ఇక్కడ తగులుతుంది వీడికి ఫస్ట్ టైం. అలాగా స్కూల్కి వెళ్తూ ఉంటే వాడు ఒక డెడ్ క్యాట్ని పట్టుకుని వెళ్తూ ఉంటాడు, చచ్చిపోతుంది ఒక క్యాట్, ఆ క్యాట్ని పట్టుకుని వెళ్తూ ఉంటాడు. వీడు చాలా క్యూరియస్గా చూస్తాడు టామ్, ఏంటి వీడు ఒక క్యాట్ని పట్టుకుని వెళ్తున్నాడు అని చెప్పేసి. ఏ హక్ వాట్ ఈస్ దట్ అని అడుగుతాడు, ఏంటిది ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగితే, ఇది ఒక డెడ్ క్యాట్, ఇది చనిపోయింది, 11 o'clock ఈ రోజున నేను సెమిట్రీకి వెళ్తాను. సెమిట్రీ అంటే ఏంటమ్మా, శ్మశాన వాటిక. శ్మశాన వాటికి వెళ్తాను, శ్మశాన వాటికలో ఏముంటాయి శవాలు, అవి పదబెట్టి టూమ్స్ ఉంటాయి, బరియలు చేసేసిన తర్వాత టూంబ్ కడతారు కదా పైన, అది అవి ఉంటాయి. ఆ సెమిట్రీకి వెళ్తాను నేను, వెళ్ళి ఈ డెడ్ క్యాట్ని పట్టుకుని వెళ్ళిన తర్వాత నేను గోస్ట్ని పిలుస్తాను. గోస్ట్ని పిలవడం అంటే ఏంటంటే, రీసెంట్గా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఓకే 1 week లోపల ఆ సెమిట్రీకి వెళ్ళి వాళ్ళని పిలిస్తే, అంటే ఏదో మంత్రాలు రిసైటింగ్ సంథింగ్ మంత్రాస్ అది అలా పిలిస్తే కనుక గోస్ట్ వస్తుంది, మనతో మాట్లాడుతుంది అనే ఒక ఇది ఉందన్నమాట అక్కడ ఆ ఏరియాలో. అలా ఏమంటాడు, నేను ఈ క్యాట్ని పట్టుకుని వెళ్ళి ఈ డెడ్ క్యాట్ని దీన్ని కప్పట్టి నేను గోస్ట్ని పిలిచి నేను దాంతో మాట్లాడతాను అని అంటాడు. ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు నైట్, ఈ నైట్కి మాట్లాడబోతున్నాను అని అంటాడు. ఇంకా వీడికి క్యూరియాసిటీ ఆగుతుందా టామ్కి, అరే వీడు ఏంటో క్యాట్ని పట్టుకుని వెళ్తా అంటున్నాడు, సెమిట్రీకి వెళ్తా అంటున్నాడు, అడ్వెంచరస్ కావాలి కదా వాళ్ళకి, సెమిట్రీకి వెళ్తా అంటున్నాడు, సెమిట్రీలో గోస్ట్ని పిలుస్తూ అంటున్నాడు. హీ ఫీల్స్ సంథింగ్ క్యూరియస్, చాలా క్యూరియస్గా ఫీల్ అవుతాడు. అయిపోయి ఇంక ఈ మ్యాటర్ అంతా విన్న తర్వాత స్కూల్కి వెళ్తాడు, ఆల్రెడీ లేట్.
ఆల్రెడీ చాలా లేట్ అయిపోతుంది స్కూల్ వన్ అవర్ అట్లా లేట్ అయిపోద్ది. మధ్యలో టాకింగ్ పెట్టుకున్నాడు కదా హక్కిల్ బరిఫిన్తో లేట్ అయిపోతాడు. లేట్ అయిన తర్వాత స్కూల్కి లేట్గా వెళ్తాడు. లేట్గా వెళ్తే అక్కడ సార్ అడుగుతారు, వై ఆర్ యూ లేట్ టు ద స్కూల్ అని అడుగుతాడు. లేట్ అనేటప్పటికి క్లాస్లో చూస్తాడు. అక్కడ వాళ్ళకున్న సిస్టమ్ ఏంటిది అని అంటే, ఎవరన్నా డిజోబీడియంట్గా ఉన్నా, ఎవరైనా స్కూల్కి లేట్గా వెళ్ళినా ఒక పనిష్మెంట్ లాగా ఏం చేస్తారనంటే, అబ్బాయి కనుక మిస్టేక్ చేస్తే తీసుకెళ్లి అమ్మాయి సైడ్ని కూర్చోబెడతారు. ఇప్పుడు ఎలాగో మంచి రీజన్, సీరియస్ రీజన్ ఇచ్చేస్తే కనుక నన్ను కంపల్సరీ గర్ల్స్ అని కూర్చోబెడతాడని టామ్కి అర్థమైపోయి టామ్ ఏమంటాడు, ఐ మెట్ హక్కిల్బరీ ఫిన్ ఆన్ ద వే అంటాడు. నేను మా దారి మధ్యలో హక్కును కలిసాను అంటాడు. ఈ హక్ అంటే మొత్తం టోటల్ టౌన్ అందరికీ తెలిసిన వాడే వీడు. వెరీ కేర్లెస్ బాయ్, వెరీ స్ట్రీట్ బాయ్, నో ఎడ్యుకేషన్, హీ డజంట్ గో టు స్కూల్, నో ప్రాపర్ క్లోదింగ్, వెరీ రఫ్ బాయ్ ఇన్ ద స్ట్రీట్. అందరికీ తెలుసు ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్త పెట్టుకుంటారు హక్క దగ్గరికి వెళ్లకుండా. అలాంటిది సార్తో వీడు, నేను హక్క దగ్గరికి వెళ్ళానని ఫ్రీగా చెప్తాడు. చెప్పేటప్పటికి సార్ అన్నీ సీరియస్గా, గోంట్ సిట్ ఆన్ ద గర్ల్స్ సైడ్ అంటాడు. అక్కడ ఆల్రెడీ బెక్కి తెచ్చర పక్కన సీట్ ఖాళీగా ఉంటుంది, అది చూసే వీడు చెప్తాడు, ఇంత స్ట్రాంగ్ రీజన్ ఇస్తే నన్ను కూర్చోబెడతారు అని. ఫ్రీగా వెళ్ళి మంచిగా హక్కిల్బరీ ఫిన్ అక్కడ టామ్ సాయర్ వెళ్ళి ఎవరి పక్కన కూర్చుంటాడు, బెక్కి తెచ్చర పక్కన కూర్చుంటాడు. క్లాస్మేట్ కూర్చున్న తర్వాత అక్కడ కుదురుగా ఉండడు, ఆ సార్ బొమ్మ వేస్తుంది. ఎవరు? బెక్కి తెచ్చర్. ఫిగర్ స్లేట్స్ ఉంటాయి కదా వాళ్ళకి, ఆ స్లేట్స్ మీద సార్ బొమ్మ వేస్తుంది. ఖాళీగా ఉండి అక్కడ ఇచ్చిన వర్క్ చేయకుండా సార్ బొమ్మ వేస్తుంది. వీడేం చేస్తాడు, ఐ లవ్ యూ బెక్కి అని రాస్తాడు వాడి స్లేట్ మీద. అయితే సార్ వస్తాడు, వీళ్ళిద్దరూ ఆ స్లేట్ ఇలా లాక్కుందాం అనుకునేటప్పటికి బెక్కి ఇలా మూవ్ అయ్యేటప్పటికి బెక్కి స్లేట్ కింద పడుతుంది. సార్ వచ్చి ఆ స్లేట్ తీస్తాడు. సార్ ఫిగరే ఉంటుంది దాని మీద బొమ్మేసి, డ్రాయింగ్ వేసి ఉంటుంది అనమాట. హూ డిడ్ దిస్ అని గట్టిగా అడుగుతాడు. గట్టిగా అడిగితే అప్పుడు బెక్కి టామ్ ఏమంటాడు, ఇంకా బెక్కిని కొట్టేస్తారేమో సార్ అని చెప్పేసి, నేనే చేశాను సార్ అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత బాగా దెబ్బలు కొట్టేస్తారు సారు. మంచి అక్కడ స్టిక్స్ ఎన్ని ఉంటాయి, చాలా స్టిక్స్ ఉంటాయి లైన్కి, ఒక 10-15 స్టిక్స్ పెట్టుంటాయి. ఎవరిని ఎలా కొట్టాలి అనేది, గర్ల్స్ అయితే కొద్దిగా సన్నగా ఉన్న స్టిక్, బాయ్స్ అయితే కొంచెం లావుగా మంచి స్ట్రాంగ్గా ఉన్న స్టిక్ అనమాట. అలా లాస్ట్ వన్ తీస్తాడు, స్ట్రాంగెస్ట్ అనమాట, స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద స్టిక్స్, స్టిక్స్ అన్నింటిలో కన్నా బాగా స్ట్రాంగ్గా ఉన్న స్టిక్ అది. ఆ తీసుకుని ఏం చేస్తాడు, పట్టుకుని వాయిన్ చేస్తాడు. వాయిన్ తర్వాత బెక్కి ఫీల్ అవుతుంది, నా కోసం తిను పనిష్మెంట్ ఇదైపోతున్నాడే అని చెప్పేసి ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వచ్చి బెక్కి కూడా ఇష్టపడుతుంది అనమాట. ఇంకా అలాగా స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళిద్దరి మధ్యలో ఎఫెక్షన్ అనేది. దిస్ ఈస్ ద సెకండ్ సీన్ గైస్. ఓకే, హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్. ఓకే గైస్, దిస్ ఈస్ ద థర్డ్ సీన్. నెక్స్ట్ సీన్ ఏంటో చూద్దాం. అక్కడికి అయింది కదా థర్డ్ సీన్. ఇప్పుడు మనకి మార్నింగ్ ఎవరు కనిపించారు టామ్కి దారిలో? హక్ కనిపించాడు కదా. హక్ దేం పట్టుకున్నాడు? క్యాట్ని పట్టుకున్నాడు, డెడ్ క్యాట్ అది. ఏమని చెప్పాడు టామ్కి, నేను ఈ నైట్ 11 o'clock మిడ్ నైట్లో, అంటే 11-12 టైంలో నేను సెమిట్రీకి వెళ్తాను, శ్మశానానికి వెళ్తాను. శ్మశానానికి వెళ్ళి దీన్ని కప్పెట్టి నేను గోస్ట్ని పిలుస్తాను, దాంతో నేను మాట్లాడతాను అని అంటాడు. అని అది జరిగింది కదా. ఎప్పుడు 11 o'clock అయ్యేటప్పటికి వీడు ఏం చేస్తాడు, ఎవరు? హక్కిల్బరీ ఫిన్, హక్. టామ్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక విసిల్ వేస్తాడు విండో దగ్గర. విసిల్ వేసే టైంకి వీడికి ముందే వీళ్ళు మాట్లాడుకున్నది అనమాట, విసిల్ అయ్యి నేను వస్తాను అని. విసిల్ వేసే టైంకి టామ్కి అర్థమైపోతుంది హక్ నన్ను పిలుస్తున్నాడని. వెంటనే ఏం చేస్తాడు, ఆ విండోలో నుంచి వెనక నుంచి దూకేస్తాడు, కిందకు వచ్చేస్తాడు. కిందకు వచ్చి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తారు? సెమిటరీ దగ్గరికి వెళ్తారు, శ్మశానానికి వెళ్తారు. శ్మశానానికి క్యాట్ని పట్టుకుని వెళ్ళారు. అక్కడ రీసెంట్గా చనిపోయిన ఎవరు, అతను ఎవరంటే హాస్ విలియం. హాస్ విలియం అని అతను చనిపోయి 1 week అవుతుందన్నమాట. ఇప్పుడు అతన్ని పిలిస్తే గోస్ట్లాగా వచ్చి మనతో మాట్లాడతాడు అనేది వీళ్ళ వ్యూ. అక్కడ వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు దగ్గరగా వెళ్ళి సరే ఈ క్యాట్ని ఇది చేసేస్తారు, బరియలు చేస్తారు. బరియలు చేసి మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఎవరు? హక్. సంథింగ్ ఏదో అలా రిసైటింగ్ అనమాట. కమ్ గోస్ట్ అని ఏదో సమ్ హాస్ విలియం కమ్ అని సమ్ ఎక్స్ ఏదో అలా అంటూ ఉంటాడు. వీళ్ళు కనిపించేది ఒకళ్ళకి బదులు, హాస్ విలియంకి బదులు 3 ghosts కనపడతాయి వాళ్ళకి. ముగ్గురు కనిపించేటప్పటికి వీళ్ళిద్దరు అనుకుంటారంట, అరే మనం పిలిచింది ఒకళ్ళనే కదా, ముగ్గురు వచ్చారంటే ఇక్కడికి అని అనుకుంటారు. అనుకున్న తర్వాత ఆ ముగ్గురు ఎవరా అని ఒక చెట్టు చాటుకి వెళ్ళి క్లీన్గా అబ్జర్వ్ చేద్దామని చూస్తారు. చూసిన తర్వాత తీరే వాళ్ళు తెలిసిన వాళ్ళేనమాట, ఇంజున్జో ఒకడు, అందులో ఇంకా మఫ్ పోటరు, డాక్టర్ రాబిన్సన్. వీళ్ళ ముగ్గురు శ్మశానానికి వస్తారు. ఓకే, వీళ్ళ ముగ్గురు ఎందుకు వచ్చారు అనంటే, ఇప్పుడు డాక్టర్ రాబిన్సన్ ఉన్నాడు కదా, డాక్టర్ రాబిన్సన్ అతనికి ఒక ఏదో డాక్టర్ కాబట్టి, బేసికల్గా అతను ఫిజిషియన్ అని చెప్పాను కదా, లోకల్ డాక్టర్ అని చెప్పాను. అతనికి ఏదో ఎక్స్పెరిమెంట్స్కి, అంటే డెడ్ బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి, సంథింగ్ డాక్టర్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు కదా, అలాగా ఆ డెడ్ బాడీ మీద, రీసెంట్గా చనిపోయిన డెడ్ బాడీ మీద ఎక్స్పెరిమెంట్స్ ఏదో చేయాలనుకుని వీళ్ళిద్దరితో ఒప్పందం కుదుర్చుకుంటాడు, మాట్లాడుకుంటాడు.
అంటే మనం ఈ టైంకి వెళ్ళాలి మీకు కొంత అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి ఇంజున్ జోతో మాట్లాడతాడు. ఇంజున్ జో ఏంటి, వీడికి ఫ్రెండ్ కదా. ఇంజున్ జో ఫ్రెండ్ ఎవరు, మఫ్ పోటర్ కదా. ఈ ఇంజున్ జో ఏం చేస్తాడు, మఫ్ పోటర్ని తీసుకుని వీళ్ళ ముగ్గురు కలిసి సెమిట్రీకి వస్తారు. వీళ్ళు అందుకు వచ్చారనమాట. వచ్చిన తర్వాత వీళ్ళు చెట్టు పక్క నుంచి చూస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్నారా వీళ్ళ ముగ్గురు అని. అయితే డెడ్ బాడీ ఇక తీద్దామని అనుకుంటారు. ఉండడానికి మఫ్ పోటర్ బేసికల్లీ డ్రంకర్డ్. సో ఇంజున్ జో కూడా అలానే. తీరా వెళ్ళిన తర్వాత రాబిన్సన్ ముందు మాట్లాడుకున్నది రేటు వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అంత కాదు కానీ నువ్వు అంత ఇవ్వలేను కానీ కొంచెం ఇచ్చుకుంటాను అన్నట్టు ఏదో చిన్నగా మాట మారుస్తాడు అక్కడ డాక్టర్ రాబిన్సన్ వీళ్ళిద్దరికి ఇవ్వాల్సిన అమౌంట్. ఇంజున్ జోకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు, నువ్వు ఫస్ట్ మాట్లాడింది ఏంటి, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నది ఏంటి, నేను చేయను అని చెప్పేసి కొట్లాడికి దెబ్బలాటికి దిగుతాడు. కొట్లాటికి అక్కడ ఒక చిన్న ఫైట్ జరుగుతుంది అనమాట. ఈ ఫైటింగ్లో వీడు మధ్యలో అడ్డలతో ఉంటాడు. వీడు ఏం చేస్తాడు, డాక్టర్ రాబిన్సన్ ఆ గొడవలో మఫ్ పోటర్ని చిన్నగా నెట్టేస్తాడు. నెట్టేస్తే వీడు ఆల్రెడీ తాగున్నాడు కాబట్టి ఒక చిన్నగా నెట్టేటప్పటికే పడిపోతాడు. వాడు పడిపోయి ఇంకా లేవలేడు అనమాట. ఇంకా ఆ డ్రింకింగ్ ఆ మైకంలో అలా ఉండిపోతాడు ఫ్లోర్ మీద, అది ఆ గ్రౌండ్ మీద ఉండిపోయేటప్పటికి ఇంజున్ జోకిని డాక్టర్ రాబిన్సన్కి మంచి ఫైరింగ్గా వర్డ్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి, హాట్ వర్డ్స్. ఇంకా కొట్లాట కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. మ్యాన్ హ్యాండ్లింగ్ అలాగే దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఫైటింగ్లో ఇంజున్ జోకి బాగా కోపం వచ్చి ఏం చేస్తాడు, వీడి దగ్గర నైఫ్ ఉంటుంది, ఎవరి దగ్గర, మఫ్ పోటర్ దగ్గర. ఆ మఫ్ పోటర్ దగ్గర ఉన్న నైఫ్ని తీసుకుని ఏం చేస్తాడు ఇంజున్ జో, డాక్టర్ రాబిన్సన్ని పొడిచేస్తాడు. పొడిచేసేటప్పటికి వీడు స్పాట్లో చచ్చిపోతాడు, అక్కడే పడిపోతాడు. డెడ్ బాడీ అలా కింద పడిపోతుంది, వెంటనే ఒక పోటుగా అలా పడిపోతాడు వాడు. డాక్టర్ రాబిన్సన్ పడిపోయేటప్పటికి ఇంజున్ జో ఏం చేస్తాడు, నైఫ్ బయటకు తీసేసి ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళి, ఇక్కడ ఆల్రెడీ మఫ్ పోటర్ పడిపోయి ఉన్నాడు కదా, ఇక్కడ కింద ఇలా పడిపోయి ఉంటాడు మఫ్ పోటర్ ఇలా, ఇప్పుడు ఆల్రెడీ కింద ఇక్కడ మఫ్ పోటర్ పడిపోయి ఉన్నాడు, ఇలా పడిపోయి ఉంటే వీడి మీదకు తీసుకొచ్చి ఎవరిని పెడతాడు, డాక్టర్ రాబిన్సన్ పడుకోబెట్టేస్తాడు వీడి మీద. ఇలా పడుకోబెట్టి డెడ్ బాడీని అనమాట పడుకోబెట్టేసి, ఇక్కడ నైఫ్ ఉంది కదా వీడి చేతిలో, నైఫ్ ఒకటి ఉంది కదా, ఈ నైఫ్ని తీసుకొచ్చి ఎవరి చేతిలో పెడతాడు, మఫ్ పోటర్ చేతిలో పెట్టేస్తాడు. ఇంజున్ జో డాక్టర్ రాబిన్సన్ని చంపేస్తాడు. చంపేసి ఆ బాడీని తీసుకెళ్ళి ఇతని మీద వేసేసి ఎవరి మీద, మఫ్ పోటర్ మీద పెట్టేసి ఆ నైఫ్ తీసుకెళ్ళి మఫ్ పోటర్ చేతిలో పెడతాడు. జనరల్గా చూసిన వాళ్ళకి ఇన్సిడెంట్ ఎలా ఉంటుంది, మఫ్ పోటర్ డాక్టర్ రాబిన్సన్ని చంపేశాడు అనే సీన్ క్రియేట్ అవుతుంది అనమాట అక్కడ. ఇక్కడ ఇంజున్ జో ఏమనుకుంటాడు, నన్ను ఎవరు చూడలేదని అనుకుంటాడు. ఇంక ఇంతకు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ, టామ్ అండ్ హక్. దే న్యూ ఎవ్రీథింగ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, జరిగిన మొత్తం కూడా క్లియర్గా వీళ్ళు చూసేశారు. అప్పుడు నెక్స్ట్ వీడికి మెలకు వచ్చిన తర్వాత ఎవరికి, మఫ్ పోటర్కి తాగిన మైకం దిగి నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు. లేచేటప్పటికి ఇంజున్ జో అక్కడే ఉంటాడు, వెళ్ళడాడు ఎక్కడికి, అక్కడే ఉండి ఏమంటాడు లేచిన తర్వాత, ఎంత పని చేసావు మఫ్, నువ్వు డాక్టర్ని అనవసరంగా చంపేశావు కదా, ఇప్పుడు ఎలాగా ఇది అనేటప్పటికి, మఫ్ పోటర్కి అర్థం కాదు, అవునా చంపేశానా అంటే నేను తాగిన మైకంలో నేనే తెలియకుండా చంపేశానేమో అన్న ఫీల్లోకి వెళ్ళిపోతాడు పాపం. వెళ్ళిపోయి వాడు అగ్రి అయిపోతాడు, ఇంజున్ జో నువ్వు ఎవరికి చెప్పుకు, ఇంజున్ జో ఎవరికి చెప్పుకు ప్లీజ్, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అని కంగారు పడిపోతూ ఉంటాడు. కంగారు పడిపోతూ ఉన్న టైంలో వీడు ఎప్పుడైతే ఇప్పుడు ఎవరికి చెప్పుకు అన్న తెలిసినంత మాత్రం నాకు డాక్టర్ చనిపోవడం, నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోవడం, ఎనీహౌ మొత్తం తెలిసిపోతుంది విషయం డాక్టర్ రాబిన్సన్ చనిపోయింది. పబ్లిక్ తెలిసిపోయి వాళ్ళు ఏం చేస్తారు, పోలీస్ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు, డాక్టర్ అదే మఫ్ పోటర్ని తీసుకుని వెళ్ళి ప్రిజన్లో పెట్టేస్తారు. ప్రజల్లో పెడితే ఇదంతా చూసింది ఎవరు, టామ్ హక్. వీళ్ళు చూసి అరే ఎంత చీటింగ్ రా, ఇంజున్ జో అసలు క్రిమినల్, ఇంజున్ జో కదా, మఫ చాలా అమాయకుడు కదా, వాడిని తీసుకెళ్ళి ప్రజల్లో పెట్టేశారనే బాధ వీళ్ళిద్దరిలోనైతే ఉంటుంది. కానీ ఇంజున్ జో చాలా క్రూయల్ ఫెలో కాబట్టి, అరే నువ్వు ఎవరితో చెప్పుకు, నేను ఎవరితో చెప్పు, నీ బయటికి చెప్పామనంటే మనల్ని చంపేస్తాడు ఇంజున్ జో అని హక్ టామ్ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దిస్ ఈస్ ద థర్డ్ సీన్. ఎంజాయింగ్ గైస్? ఓకే గైస్, ఇప్పుడు మఫ్ పోటర్ని సెయింట్ పీటర్స్బర్గ్ టౌన్లో ఉన్న ఒక జైల్లో పెట్టేస్తారు. జైల్లో పెట్టేసిన తర్వాత అది సమ్మర్ సీజను, సీన్ 4లో అంటే చాప్టర్ 4లో సమ్మర్ సీజను, సమ్మర్లో, సమ్మర్ అంటే వేసవికాలం కదా, ఆ వేసవికాలంలో సమ్మర్ సీజన్లో కొద్ది రోజులు అలా ఇద్దరు కామ్గా ఉంటారు, మళ్ళీ బోర్ ఫీల్ అవుతారు అనమాట వాళ్ళు. ఎవరు, హక్ అండ్ టామ్. మొత్తం జోన్ కూడా కలిపేస్తారు ఇందులో, జో హార్పర్ని కూడా కలిపేస్తారు. ఇంజున్ జో ఈజ్ ద విలన్, జో హార్పర్ ఇస్ ఫ్రెండ్ ఆఫ్ ఇంజున్ జో హార్పర్ ఇతని పేరు, ఫ్రెండ్ ఇంజున్ జో ఏమో విలన్. ఓకే, వీళ్ళ ముగ్గురు చాలా బోర్ ఫీల్ అవుతారు. బోర్ ఫీల్ అయ్యి ఏమనుకుంటారు, రే మనం ఇక్కడ నుంచి ఎక్కడికైనా పారిపోదాం,
ఏది సెయింట్ పీటర్స్బర్గ్ టౌన్కి దగ్గరలో మిస్సిసిపి రివర్ అని ఉంటుంది. ఆ రివర్కి మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్ ఏంటిది? అది జాక్సన్స్ ఐలాండ్ ఉంటుందన్నమాట. ఈ జాక్సన్స్ ఐలాండ్ మిస్సిసిపి రివర్ మొత్తం రివర్లో జాక్సన్స్ ఐలాండ్ ఉంటుంది. అక్కడికి వెళ్దాంరా అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకుంటే, వాళ్ళకి కావాల్సింది అడ్వెంచర్స్ కదా, ఆ అడ్వెంచర్లో ఒక భాగంగా అంతే వెళ్దాంరా అంటే వెళ్దాంరా అని చెప్పేసి పేరెంట్స్కి ఎవ్వరికి చెప్పకుండా, అప్పుడు హక్కకి ఎలాగూ పేరెంట్స్ లేరు, స్ట్రీట్ బాయ్ అంతే. ఇప్పుడు ఉన్నది పేరెంట్స్ ఎవరు? టామ్కి అండ్ పాలీ ఉంది, జోకి, జో హార్పర్ ఉన్నాడు, హార్పర్ పేరెంట్స్ ఉంటారు జోకి. జో వాళ్ళ పేరెంట్స్తో చెప్పకుండా, వీడు వాళ్ళ ఆంటీతో చెప్పకుండా, వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ జాక్సన్స్ ఐలాండ్కి వెళ్ళిపోతారు. ఏంది చిన్నగా బ్రెడ్ జాము ఇంక ఈటబుల్స్ ఏమో కొన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ వెనక రాకూడదనే ఎన్ని రోజులండి. అంటే ఎందుకు వెళ్తారు అని అంటే వాళ్ళు చూస్తారనమాట, మనకి బోట్సు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి చూడండి, వాటర్ మీద షిప్పుల మీద మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, మంచి మంచి వాల్యుబుల్ గూడ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఉంటుంది. ఆ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ జరిగేటప్పుడు ఆ బోట్స్ని పైరేట్స్ అటాక్స్ చేస్తారు. పైరేట్స్ అంటే ఏంటి? పర్సన్స్ హూ అటాక్స్ ది బోట్స్, అటాక్ చేసి దానిలో ఉన్న వాల్యుబుల్ గూడ్స్ అన్ని తీసేసుకునే వాళ్ళని పైరేట్స్ అంటారు. అరే మనం పైరేట్స్గా మారదాంరా అని అనుకుని ఎక్కడికి వెళ్తారు ముగ్గురును? పైరేట్స్ అని ఫీల్ అయిపోయి ఎక్కడికి వెళ్తారు? జాక్సన్స్ ఐలాండ్లోకి వెళ్తారు. ఐలాండ్లోకి వెళ్ళిన తర్వాత ఆ మార్నింగ్ నుంచి చూస్తారు బోట్స్ అవి ఇవి అంతా ఏమీ రావు ఎక్కువ, అంటే వాల్యుబుల్ గూడ్స్ ఉన్న బోట్స్ ఏమీ రావు అంతగా. దట్ వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ దిస్ ఫెలోస్? ఎంత? 14 ఇయర్స్, 13-14లలో ఉంటారు వీళ్ళు. వీళ్ళు పైరేట్స్ అంట, అంటే బోట్ని అటాక్ చేయడం, దానిలో ఉన్న అంతా తీసేసుకోవడం. వాళ్ళ ఫీలింగ్ చూడండి, వాళ్ళ అడ్వెంచర్స్ చూడండి. ఓకే, ఈ జాక్సన్స్ ఐలాండ్లో వెళ్ళిన తర్వాత నైట్ అవుతుంది ఆ రోజు. ఆ రోజు నైట్ అయిన తర్వాత ఈ టామ్ ఉన్నాడు చూడండి, పాపం వీడు ఉండలేడు అక్కడ, ఉండలేక వెంటనే ఇప్పుడు నేను చెప్పబెట్టకుండా ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆంట ఎలా ఫీల్ అవుతుందో, నా గురించి ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో అని ఒక ఫీల్ అయితే ఉంటుంది వాడికి. ఆ ఫీల్ ఉండి ఈ హక్కు జో పడుకున్న తర్వాత, అంటే నిద్ర జస్ట్ అలా లేడౌన్ అవుతారనమాట అక్కడ ఈ ఐలాండ్లో, ఐలాండ్లో అలాగ లేడౌన్ అయిన తర్వాత అంటే పడుకున్న తర్వాత, వీడు వీళ్ళిద్దరికి చెప్పకుండా టామ్ మళ్ళీ టౌన్లోకి వస్తాడు. మళ్ళీ టౌన్లోకి వచ్చి ఒక దొంగతనంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కిటికీలో నుంచి చూస్తాడనమాట, ఒక విండో ఉంటుంది, ఆ విండోలో నుంచి చూస్తాడు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎలా ఉన్నారు, మన గురించి ఎలా ఫీల్ అవుతున్నారు వీళ్ళు అనేది ఒక ఫీల్తో చూస్తాడు. చూస్తే అక్కడ వాళ్ళ వీడికి కనపడిన సీన్ ఏంటి? ఆండ్ పాలు ఉంటుంది, పాపం ఏడుస్తూ ఉంటుంది, అరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి అనేది. అక్కడ ఈమె కూడా ఎవరు? జో యొక్క మదరు. ఆ మదరు ఆండ్ పాలు ఇద్దరు కూర్చొని ఏడుస్తూ ఉంటారు, అరే వీళ్ళు చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, మార్నింగ్ అన్న మార్నింగ్ నుండి వాళ్ళకి అనిపించట్లేదు అని చెప్పేసి అనుకుంటారనమాట అని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే ఈ సీన్ వీడు చూస్తాడు టామ్. టామ్ చూసి ఏం చేస్తాడు? మళ్ళీ వెంటనే చిన్నగా వెనక్కి వచ్చేసి మళ్ళీ ఐలాండ్కి వచ్చేస్తాడు. ఐలాండ్కి వచ్చి ఒరే మన గురించి ఇట్లా వెతుకుంటున్నారా వాళ్ళు, వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్తాడు వీళ్ళిద్దరికి. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయ్యేటప్పటికి వాళ్ళకి మిసిసిపి రివర్లో నెంబర్ ఆఫ్ బోట్స్ అలా ఇలా తిరగడం చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళంతా ఎవరు? సెయింట్ పీటర్స్బర్గ్ టౌన్లో ఉన్న వాళ్ళే వాళ్ళంతా. ఆ వాళ్ళు బోట్ల నుంచి, అంటే ఈ ఆన్ పాలి వాళ్ళు లేకుంటే ఇంకా జో హార్పర్ యొక్క పేరెంట్స్ వీళ్ళందరూ వీళ్ళని వెతకడం కోసం పంపిస్తారు. టామ్ని వీళ్ళు వెతకడం కోసం పంపించిన వచ్చిన బోట్లు అనమాట. వీళ్ళకి అర్థమైపోతుంది, అరే మనల్ని వెతకడం కోసం మంచిగా మొత్తం సెయింట్ పీటర్స్బర్గ్ టౌన్ అంతా వెతుకుతుందిరా మనల్ని, మనం ఎంత గ్రేటరా అని ఫీల్ అవుతారు. అసలు మనం ఎంత గ్రేట్ అయితే టౌన్ మొత్తం మన కోసం వెతుకుతుందిరా అని చెప్పేసి హ్యాపీగా క్రేజీగా ఫీల్ అవుతారనమాట ఆ ఇన్సిడెంట్ని వాళ్ళు. ఫీల్ అయిన తర్వాత ఇంకా ఆయన దొరకరు వాళ్ళకి, వీళ్ళకి బయటికి దొరకరు. దొరకండి ఇంకా అలానే ఉంటా బోట్లు వెతికి వెతికి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు? ఆండ్ పోలాండ్ ఇంజిన్ జో హార్పర్ యొక్క పేరెంట్స్ వాళ్ళు ఏమి డిసైడ్ చేస్తారు? సరే వీళ్ళకి ఈ కమింగ్ సండే వీళ్ళకి ఒక ఫ్యూనరల్ ఏర్పాటు చేద్దాం, అంటే అంత్యక్రియలు అనమాట, డెత్ సెరమనీ ఏర్పాటు చేద్దామని చెప్పి చర్చిలో అని చెప్పేసి డిసైడ్ అవుతారు. ఆ విషయం వీళ్ళకి తెలుసుకుంటారు ఎలాగో. ఎవరికి? టామ్, హక్, జో. ఆ అబ్బా వాళ్ళు మనకి డెత్ సెరమనీ కూడా ఏర్పాటు చేస్తారు, మనకి అంత్యక్రియలు కూడా జరిగిపోతున్నారా ఊర్లోనూ, అయితే మనం ఇప్పుడు వెళ్ళొద్దు, సండే చర్చ్ జరిగే టైంలో మనకి అంత్యక్రియలు జరిగే టైంలో అంటే డెత్ సెరమనీ జరిగే టైంలో అప్పుడు వెళ్దాంరా, మంచి సెన్సేషనల్గా ఉంటుంది మొత్తం అందరికీ అని చెప్పేసి అనుకుంటారు వీళ్ళు ముగ్గురు. అనుకుని వాళ్ళు వెంటనే మూవ్ అవ్వరు. మూవ్ అవ్వకుండా ఆ సండే వస్తుంది, ఆ సండే రోజున డెత్ సెరమనీ పెడతారు. డెత్ సెరమనీ పెట్టినప్పుడు ఆ పాస్టర్ అలాగా ఆ చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు బాయ్స్ గురించి బ్రతుకున్నంతకాలం ఎలాగున్నా కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఒక పర్సన్ గురించి గుడ్డే మాట్లాడతారు, ఎవరైనా పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు. అలాగే ఇంత మంచి అబ్బాయి, అంత మంచి అబ్బాయి ఎలాగెలాగో చెప్తూ ఉంటే పాపం చనిపోయారు వీళ్ళు అని అక్కడ స్పీచ్లో చెప్తూ ఉంటే అప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్తారనమాట అలాగా. అప్పుడు పాస్టర్ భయపడతాడు వీళ్ళు ఘోస్ట్లేమో అని,
ఓకే కాకుండా ఆంట్ పాలీ జో హార్పర్ జో మదర్ ఉంది కదా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట చనిపోయారు అనుకున్న వాళ్ళు తిరిగి వచ్చారు అని చెప్పేసి ఆంట్ పాలీ ఏం చేస్తుంది టామ్ని హగ్ చేసుకుంటుంది ఆ జో హార్పర్ జో మదర్ ఏం చేస్తుంది జోని హగ్ చేసుకుంటుంది ఇంకా మిగిలింది ఎవరు అక్కడ హక్లబరీ ఫిన్ హక్ హీ హ్యాస్ నో వన్ టు హగ్ పాపం వాడిని హగ్ చేసుకోవడానికి ఎవ్వరు ఉండరు ఆ ఫీల్ పాపం వీడు ఫీల్ అవుతాడు టామ్ సార్ అబ్జర్వ్ చేస్తాడు వాడిని ఎఫెక్షనేట్గా హగ్ చేసుకోవడానికి వీళ్ళకి ఎవరూ లేరు వీడికి హక్కి అది టామ్ ఫీల్ అవుతాడు టామ్ ఫీల్ అయ్యి షీ లాస్క్ అండ్ పాల్ టు హగ్ హిమ్ అయినా కూడా వాళ్ళకి అంత ఇష్టం ఉండదు వాడి బిహేవియర్ని బట్టి వాడి క్యారెక్టర్ని బట్టి వాడి అడ్వెంచరస్ క్యారెక్టర్ని బట్టి అంత ఇష్టపడరు కాకపోతే అప్పుడు టామే వెళ్ళి వాడిని హగ్ చేసుకుంటాడనమాట హగ్ చేసుకుని ఇంకా అక్కడ ఆ సీను అలా ఎండ్ అవుతుంది వీళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు మొత్తం ఎంటైర్ సెయింట్ పీటర్స్బర్గ్ టౌన్ అంతా మన కోసం వెతికింది అనే ఒక గ్రేట్ ఫీల్తోనైతే ఉంటారు గైస్ ఓకే గైస్ హోప్ యూ ఎంజాయింగ్ ద క్లాస్ ఓకే ఇక్కడికి మనకి వీడియో లెంగ్దీ అవుతుంది సో ఐ మేక్ ఇట్ పార్ట్ వన్ ఈ ఫోర్ సీన్స్ని ఒక పార్ట్ వన్గా చేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను రిమైనింగ్ ఫోర్ సీన్స్ని అప్లోడ్ చేస్తాను ఓకే గైస్ దట్ యూ హ్యావ్ టు ఫాలో దోస్ టూ మొత్తం రెండు సిరీస్ని కంప్లీట్గా చూస్తే తప్ప మీకు అర్థం కాదు స్టోరీ దెన్ ఇన్ దట్ నెక్స్ట్ వీడియో ఐ విల్ అప్లోడ్ క్వశ్చన్ ఆన్సర్ ఫర్ దిస్ ఒక సింగిల్ ఆన్సర్ అనేది ఇస్తాను మీకు ష్యూర్గా వచ్చే క్వశ్చన్ ఏంటిదంటే దీనిలో నుండి అబౌట్ టామ్ సోయర్ గురించి అడుగు క్యారెక్టర్ ఆఫ్ టామ్ సోయర్ అడుగుతాడు ఇఫ్ ద గవర్నమెంట్ కండక్ట్స్ ది ఎగ్జామ్స్ ఒకవేళ నిజంగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే కనుక స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ టామ్ సోయర్ అనే క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు 100% ష్యూర్ అబౌట్ దాట్ ఓకే గాయస్ డూ ఫాలో ఈ రెండింటిని ఫాలో అవ్వండి మీకు ఎందుకంటే మీకు లెసన్ క్లియర్గా అర్థమైందంటే కనుక యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ వెరీ వెల్ అలానే కాకుండా ఒక మూవీలాగా దీన్ని పిక్చరైజ్ చేసుకుంటే కనుక ఇట్ లుక్స్ వెరీ గుడ్ దీన్ని సెకండ్ పార్ట్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ విల్ అప్లోడ్ ఆల్ ద రిలేటెడ్ గ్రామర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ లెసన్స్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఫర్ నౌ